फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अमृता कुकिंग आइडियास। सो ई रोजु ना डे डाइट स्टार्ट विथ फ्रूट तोटी। सो नेन ब्रेकफास्ट किंद कूडा पपायाने तीसुकुन्नानंडी। सो वन बाउल आफ पपायानी ब्रेकफास्ट किंद 11 o'clock की तीसुकुन्नानु। आफ्टरनून लंच की वच्चेसी मूली परोटा ओकटि चेसुकुन्नानु, अलाने कोद्दिगा पप्पु आकुकूर पप्पु वेजिटेबल्स कीरा क्यारेट अलाने बीन्स फ्राई कोंचेम पेरुगु इदि ना आफ्टरनून लंच अंडी। आफ్టర్నూన్ లంచ్ తర్వాత నాకు హెవీగా ఉండడం తోటి నేను ఈవినింగ్ స్నాక్ అయితే ఏమీ తీసుకోలేదు। సో ఇప్పుడు వచ్చేసి నేను పన్నీర్ క్యాప్సికమ్ తోటి టిక్కాస్ అనుకోండి, లేదంటే డైట్ రెసిపీ అనుకోండి। సో సింపుల్ గా నాకు ఈవినింగ్ డైట్ రెసిపీని అయితే మీకు చూపిస్తున్నాను। ఇది వచ్చేసి ఒక 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను। ఒక కప్ పెరుగుకి సరిపడినంత salt అడ్జస్ట్ చేసుకోండి। అలానే కొంచెం అంటే ఒక హాఫ్ టీస్పూన్ ఆర్ పావు టీస్పూన్ పసుపు, ఒక హాఫ్ టీస్పూన్ వరకు కారం, ఒక హాఫ్ టీస్పూన్ జీరా పౌడర్, అలాగే ఒక హాఫ్ టీస్పూన్ ధనియా పౌడర్, తరువాత వచ్చేసి కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తాను। చాట్ మసాలా ప్లేస్ లో మీరు నార్మల్ గా ఇంట్లో యూస్ చేసుకునే వెజిటబుల్స్ మసాలా ఏదైనా కూడా మీరు వేసుకోవచ్చు, అంటే కర్రీస్ లోకి వేసుకునే మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ చాట్ మసాలాని యాడ్ చేశాను। చక్కగా మొత్తం ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను। మొత్తం చక్కగా బాగా మిక్స్ చేసుకున్నానండి। ఎక్కడ మీకు చూసారా మొత్తం పెరుగంతా కూడా ఈ మసాలాలన్నీ కూడా కలిసిపోయిని। ఇప్పుడు ఇందులోకి ఇది వచ్చేసి సోయా పన్నీర్ అండి, క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను। అలానే ఒక క్యాప్సికమ్ ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేశాను। ఇప్పుడు పన్నీర్ అలాగే క్యాప్సికమ్ సో ఇదంతా కూడా ఒకసారి బాగా మనకి పన్నీర్ కి క్యాప్సికమ్ కి ఈ పెరుగు మసాలా మిశ్రమం అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా పట్టేంత వరకు మనం కోట్ చేసుకోవాలి। సో చక్కగా కోట్ చేసేస్తున్నాను। కోట్ చేసి దీన్ని ఒక 10 టు 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేస్తానండి। తర్వాత దీన్ని పాన్ పైన వేసుకొని కొంచెం ఆయిల్ తో అంటే 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పన్నీర్ ని క్యాప్సికమ్ ని కలిపి ఫ్రై చేసుకొని తినేస్తాను। సో సింపుల్ గా నైట్ డిన్నర్ అయితే అయిపోతుంది। ఎగ్ తీసుకొని రోజు పన్నీర్ ని గాని ఇలా పన్నీర్ గాని సోయా గాని మంచి ప్రోటీన్ ఉంటుంది కదా, కాబట్టి ఎగ్ తినని రోజున ఇలాంటివి ప్రిఫర్ చేసుకుంటూ ఉండండి। ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు రోజు కూడా పన్నీర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చండి మీ డైట్ లో, బట్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అండి, ఎంత తీసుకుంటున్నాం అనేది। ఇప్పుడు ఇది నేను ప్రిపేర్ చేస్తుంది ఇద్దరికి, సో 2 మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నాను। దీన్ని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకుందాం। సో ఒక 10 మినిట్స్ దాన్ని కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇందులో ఒక 2 టు 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వరకు వేసుకున్నానండి। మొత్తం పాన్ అంతా కూడా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను। తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్, అది వచ్చేసి సోయా పన్నీర్ అండి, సోయా టోఫు। సో దాన్ని తీసుకొని చక్కగా మనం అందులోకి ఆయిల్లోకి వేసేసి ఫ్రై చేసుకుందాం। చాలా సింపుల్గా రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, పెద్దగా ఎక్కువ టైం దీనికోసం ఉంచాల్సిన అవసరం లేదు। ఒక 10 మినిట్స్ మ్యాగ్నెట్ చేసేసుకొని మీరు ఇంకేదైనా పని ఉంటే చూసేసుకొని ఈవినింగ్ నైట్ డిన్నర్కి ఇలాంటివి ప్రిఫర్ చేసుకుంటే సింపుల్గా తొందరగా క్విక్గా అయిపోతాయి రెసిపీస్ అనేది। అలానే ఇది వచ్చేసి నేను ఇద్దరికి చేస్తున్నానండి, నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కలిపి చేస్తున్నాను। సో ఇది వచ్చేసి ఈ దగ్గర 200 grams పన్నీర్ అండి। సో మనం ఒకరం వచ్చేసి 100 grams పన్నీర్ వరకు తీసుకోవచ్చు। తర్వాత ఇప్పుడు అదంతా చక్కగా మనకి రెండు వైపులా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది। సో
ఈ రోజు డైట్ అయితే నేను సింపుల్ గా దీంతోటే ముగించేశాను యాక్చువల్ గా అయితే 1 గ్లాస్ ఆఫ్ రాగి జావ కూడా తాగుదామని అనుకున్నాను కానీ బట్ నాకు పన్నీర్ అనేటప్పటికే హెవీ అయిపోయింది సో అందుకని నేను ఇంకా జావ కూడా ఏం తీసుకోలేదు సమ్మర్ కదా ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటున్నామండి ఎక్కువ వాటర్ తాగడం గాని లేదు అంటే లెమన్ వాటర్ గాని ఇలాంటిది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి సాలిడ్ ఫుడ్ మీద అంతగా మనకి తినాలి అని అనిపించదు సో వీలైనంత వరకు ఎక్కువ వాటర్ ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి చక్కగా ఇలాగా మొత్తం మనం ఫ్రై చేసుకుందాం చూసారా ఒక 5 టు 7 మినిట్స్ లో మనకి మొత్తం పన్నీర్ అనేది అన్ని వైపులా కుక్ అయిపోతుంది సో దీన్ని ఇంకా మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సింపుల్ గా సో ఇది పన్నీరు క్యాప్సికం ఇంకా ఇందులో మీరు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు చక్కగా లేకపోతే క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు సో ఇంట్లో మీకు ఏ వెజిటబుల్స్ వీలైతే అందులో అన్ని చక్కగా యాడ్ చేసుకొని వెజిటబుల్స్ సలాడ్ లాగా కూడా చేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను సో ఇది మొత్తం మేమిద్దరం కలిసి చక్కగా డిన్నర్ అయితే 7 o'clock కల్లా ఫినిష్ చేసేసాము హ్యాపీగా టమ్మీ అనేది చాలా ఫుల్గా ఉందండి సో ఇది ఈరోజు నా డైట్ రెసిపీస్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో నిన్న మేము సాటర్డే డే అవుట్కి వెళ్ళిన వీడియో వీలైతే సండే కానీ మండే కానీ పెట్టడానికి ట్రై చేస్తానండి సో మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్